రిషి వసదారాని ఒక చోటికి తీసుకొని వెళ్తాడు అక్కడ అన్నీ కూడా నీళ్లే ఉంటాయి వావ్ ఈ ప్లేస్ చాలా బాగుంది సార్ అని చెప్పి అంటూ ఉంటుంది వసదార ఇక రిషి వసు అలా ప్రేమగా చూసుకుంటూ ఉండిపోతారు రిషి చాలా రోజ్ ఫ్లవర్స్ని అది కూడా రెడ్ రోజెస్ని చూపిస్తూ ఉంటాడు వసదారాకి ఇక వసదారా ఆ పువ్వులన్నీ చూసి ఏంటి సార్ ఇన్ని పువ్వులు తీసుకొచ్చారు ఇవన్నీ నాకేనా అని చెప్పి చాలా సంతోషంగా అడుగుతూ ఉంటే అవును వసదారా నీకోసమే తీసుకొచ్చాను నీకే ఇస్తాను కాకపోతే నేను అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్తే తప్పకుండా ఇవి నీకే ఇచ్చేస్తాను అని చెప్పి రిషి అంటూ ఉంటాడు సరే అడగండి సార్ చెప్తాను అని అంటూ ఉంటుంది వస్తారా ఇక రిషి అడిగే ప్రశ్నలకి సమాధానాలు చెప్పడంతో రిషి చాలా సంతోషంగా ఆ ఫ్లవర్స్ ని వస్తారాకి ఇస్తాడు ఇక వస్తారా ఏమో ఇక రిషిని గట్టిగా కౌగలించుకొని థ్యాంక్ యూ సో మచ్ సార్ అని చెప్పి అంటూ ఉంటుంది ఇది ఇలా ఉండగా గౌతమ్ మహేంద్ర జగతి హాల్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు ఇక గౌతమ్ మహేంద్రతో ఏంటంకుల్ మీది మ్యారేజ్ డేనా అయితే అడ్వాన్స్డ్ మ్యారేజ్ డే అని చెప్పి గట్టిగా మాట్లాడుతూ ఉంటే అయ్యో గౌతమ్ గట్టిగా మాట్లాడకయ్యా మన మాటల్ని రిషి విన్నాడంటే ఇంకేమైనా ఉందా వాడి రియాక్షన్ ఎలా ఉంటుందో మనకు తెలియదా అని చెప్పి మహేంద్ర గౌతమ్ని సైలెంట్గా మాట్లా మాట్లాడమని చెప్తూ ఉంటాడు ఇక పక్కనే ఉన్న జగతి నవ్వుకుంటూ ఉంటుంది వాళ్ళ మాటల్ని వింటూ ఇది ఇలా ఉండగా దేవయాని వాళ్ళు మాట్లాడుకునే మాటల్ని పైనుంచి వింటుంది ఏంటి పెళ్లి రోజు చేసుకుంటారా రిషికి ఈ విషయం తెలియకూడదని దాచిపెడదామని అనుకుంటున్నారా నేనే చెప్తాను రిషికి అని ఇక దేవయాని రిషి రూమ్లోకి వెళ్తూ ఉంటుంది మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్